हाय सूर्या, गुड मॉर्निंग। नेने मी क्लास टीचर नी। हाँ, इनका लाइफ लग गुड डे मंटन सर अंता बैड है। फाइव मिनट्स इन दो क्लेट इंदी। अप्पा अच्छा। इने इंचे पिना मेरे ये तो को पनिशमेंट फिक्स है उन डर का तो अजी चे यंडी। सरे, फर्स्ट डे का था, उच्च कुचो। थैंक यू सर। हेलो मैडम गरु। అక్కడెక్కడో కాదు, నా కనబడేలా ఫస్ట్ బెంచ్ లో కూర్చో. అమ్మో అయిపోయాను సార్, అంటే అది నేను ముందు కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనపడదు కదా సార్. నువ్వు కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనబడదా? దా కూర్చో సో ప్లీజ్ సో. సరే పో. థ్యాంక్ యూ సార్. నో డౌన్ స్టూడెంట్స్. సతు బిడ్డనా, థర్డ్ క్లాస్ లో 96% అంట. నా నియస్ పర్సంటేజ్ కలిపినా అంత ఉండదు. ఈ పాపకి రోజు మన బెంచ్ లోనే ప్లేస్ పెట్టు, ఎగ్జామ్స్ అప్పుడు పనికొస్తుంది. రాసుకుంటున్నారా? నోట్ చేసుకోండి రే, క్లాస్ ఎంత చెక్ చేస్తాను. సరేనా, నోట్ చేసుకో. ఓకే స్టూడెంట్స్, బాయ్. అమ్మయ్య, ఈ ఒక్క పీరియడ్కి ఎంత నీరసం వచ్చింది ఏంట్రా బాబు. సార్, మీరు హోంవర్క్ ఏం చెప్పలేదు సార్. వాట్స్ యువర్ నేమ్? రాధిక సార్. గుడ్ గర్ల్, సూపర్. కూర్చోమ్మా. సాడ్ ఇస్తుంది, దీనికి క్లాస్లోనే ప్లేస్ లేకుండా చేయాలి. సో హోంవర్క్ ఏంటంటే సెకండ్ సెమ్ నుంచి ఫిఫ్త్ సెమ్ వరకు చేసుకుని రావాలి. ఓకేనా? కరెక్ట్గా చేసుకుని వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తాను. ఓకే, బాయ్. బాయ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Hi, I'm your new Hindi teacher Kirti. Open your books. Okay, ma'am. Pillalu, keep silence. Abbu. Enti, note cheskova? Aa pilla print cheskundi kada, exam appu chusukundam le. Aina naaku addam kaadu. ఏ స్కూల్ మారినా హిందీకి ఇంగ్లీష్కి ఎప్పుడు మేడమ్సే వస్తారు.
సరే మధ్యలో క్వశ్చన్స్ అడిగినా అడగచ్చు, నోట్ చేసుకో. ఈ మేడం ఎందుకో నాకు ఫ్రెండ్లీ మేడం అనిపిస్తుంది. సార్ అలానే మాట్లాడుతుండండి, మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, అప్పుడు అందరం మాట్లాడుకుందాం. ఏ నీకు తెలుసా, కార్తీక దీపంలో వంటలకు కెళ్ళింది. దేవుడ దేవుడ ప్లీజ్ ప్లీజ్ దేవుడ ప్లీజ్ దేవుడ నన్ను అడగకూడదు. లాస్ట్ బెంచ్ మిడిల్ గర్ల్ స్టాండ్ అప్. ఎస్ మ్యామ్. अकबर को जो मुसीबत आई थी उसका परिष्कार अकबर ने किस मंत्री से पूछा? नेक्स्ट गर्ल स्टैंड अप. क्वेश्चन मल्ली रिपीट చేస్తున్నా. अकबर को ఒద్దు మేడం నాకు తెలియదు, ఎనర్జీ వేస్ట్. ఓకే నెక్స్ట్ గర్ల్ స్టాండ్ అప్. ఆ అక్బర్ నే ఉస్కా పరిష్కార్ అప్నా విశ్వాస్ పండిత్ బీర్బల్ సే సహాయ మంగా. సాడిస్ట్ మొహమ్మదీ, దీనికి క్లాస్ లోనే ప్లేస్ లేకుండా చేయాలి. ఓకే సూపర్, సిట్ డౌన్. థాంక్యూ మ్యామ్. మీరిద్దరు క్లాస్ అయ్యే వరకు ఇలానే ఉంచండి. పిల్లలు ఇది నోట్ చేసుకోండి. హమ్మయ్య, సమయం లేదు మిత్రమా, పోయి మన లంచ్ బాక్సుల మీద దండయాత్ర చేయాల్సిందే. గట్టిగా తినాలరా, నిద్ర బాగా వస్తుంది. సూర్య ఇక్కడ కూర్చుందాం. లడ్డు తినరా? ఏముంది అక్కడ తినడానికి? ఏమైందిరా? అరే ఏంట్రీ, లంచ్ బ్రేక్ రా, టైం ఇంకా 10:30 అవుతుందిరా. అది మీకు రా, నాకు కాదు. అందుకే మా అమ్మ రెండు బాక్స్ పెట్టమంట. సూర్య అంటే ఎవరక్కడా? నేనే. నీకు లంచ్ వచ్చింది? నాకా? హా. సూర్యానికి బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్ నేను తింటా. అరే ఇటు నేను తింటా. ఎవరు పంపారు? బ్యాగ్ కూడా కొత్తది పెట్టిందే. అన్న నా లంచ్. లంచా? వచ్చినాన్ని ఇచ్చేసానే, ఏం పేరు? సూర్యవంశీ. సూర్యాని పెడుతూ ఉండద్ది. సూర్యానా? ఆ పేరు మీద వేరే పాప తీసుకుందే. అమ్మాయి తీసుకుందా? ఎక్కడుంది? ఆ గ్రౌండ్ పక్కన కారిడార్లో ఉంది. సరే. ఎక్కడుందబ్బా?
ఇంతకీ ఏం పంపించింది సూర్య? మా అమ్మ నా హెల్త్ కోసం ఫ్రూట్స్ పంపిందిరా. ఇంకా 10 మినిట్స్ ఉంది, ఆడుకుందాం పదరా. సూర్యని అమ్మ ఎక్కడ? ఆ లంచ్ బాక్స్ వేరే అబ్బాయిదంట. అమ్మో, సూర్య గురించి చెప్తే పరువు పోతుందేమో. హ్యాండ్ వాష్ దగ్గర ఉంది. సరే. లంచ్ బాక్స్ నేను కాదంట, వేరే అబ్బాయిదంట. ఆఫీస్ బండిని నెత్తుకోడానికి వస్తున్నాడు. అవునా? ఇప్పుడు ఎలా? ఈ లంచ్ బాక్స్ అక్కడ పెట్టు, మనం ఫస్ట్ అయితే జంప్ అయిపోదాం. పద పద పద. ఏంటి చిన్న, ఇంకా దొరకలేదా? లేదన్నా, నా వల్ల కాదు. ఆకలిస్తుంది. నా బాక్స్లోనే ఉంది. ఎవరు తీసుకున్నారు అబ్బా అసలు? పట్టుకుందాం లంచ్ బొక్క. నువ్వు వెళ్ళు, నేను బుజ్జి తర్వాత వస్తాం. ప్రేయర్కి లేట్ అవుతుంది అనుకుంటా సూర్య. ఏంటి, మీరు ప్రేయర్ కూడా వెళ్తారా? మాకు అలాంటి అలవాటు లేవు. పిటి సార్ చాలా స్ట్రిక్ట్ అంట సూర్య. లేట్గా వస్తే పనిష్మెంట్ పీక్స్లో ఉంటుందంట. నేను నీళ్ళంటి దాన్ని, నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. పా, నీ ఇష్టం. మీ అన్న ఆల్రెడీ వెళ్ళిపోయాడు. గ్రౌండ్లో మనం కనిపించకుండా జాయిన్ అవ్వలేమా? హాయ్, ఎపిసోడ్ చూశారు కదా? యాప్ని నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సైన్ అప్ విత్ మా కూపన్ కోడ్ సూర్యకాంతం 100 రూపీస్ విలువ చేసే బిట్కాయిన్ని ఫ్రీగా పొందడానికి. అండ్ వాళ్ళ దగ్గర ఇంకో ఎక్సైటింగ్ ఆఫర్ కూడా ఉంది. రోజు 50 లక్షలు విలువ చేసే బిట్కాయిన్ని పూల్లో గెలవచ్చు. కాయిన్ DCXలో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ అదే.
నేను చెప్తా విను, ఎంపీసీ చేయాలంటూ ఓ గొప్ప పేరున్న కాలేజీలో పడేసి వాళ్ళు పెట్టే టార్చర్కి మేము ముక్కి మునిగి పాస్ అయితే ఎంసెట్ ఈ సెట్ అంటూ మా రక్తం తాగేసి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే డబ్బులు కట్టి సీట్ కొని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చదివి దొబ్బిన సబ్జెక్టులు మళ్ళీ మళ్ళీ రాసి ఏదో కొంత పర్సంటేజ్ తెచ్చుకుంటే క్యాంపస్లో జాబ్ కొట్టాలంటూ మా బ్రెయిన్ వాష్ చేసి చేసి క్యాంపస్లో జాబ్ రాకపోతే అమీర్పేటకి పోయి జావా C++ అంటూ వచ్చి రాని లాంగ్వేజ్లు నేర్చుకుని కంపెనీల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరిగి తిరిగి ఏదో చిన్న జాబ్ కొడితే దాంట్లో హెచ్ఆర్ పెట్టే టార్చర్కి మా బ్రెయిన్ హీట్ ఎక్కి ఉన్న జుట్టు ఊసిపోయి కూర్చొని కూర్చొని మాకు బ్యాక్ పెయిన్ వచ్చి కళ్ళకి అద్దాలు. ఇదిరా సాఫ్ట్వేర్ జాబ్ అంటే, మా పేర్లోనే సాఫ్ట్ ఉంది, మా బతుకుల్లో కాదు.